ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీళ్ళని మీకు ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు పైన బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 18,00,072,000 మంది రేషన్ కార్డులు బంద్ అయితే అయ్యాయి, అంటే రేషన్ కార్డు కట్ అయితే చేశారు. ఈ లిస్ట్లో మీ పేరు కూడా అయితే ఉండొచ్చు. ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఎందుకు చేస్తున్నారు ఇలా గవర్నమెంట్, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబే ముందు ఒకే ఒక రిక్వెస్ట్. గాయస్, ఇది చాలా ఇంపార్టెంట్, రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు సరుకులు తీసుకోవాలి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇందాకే చూడండి. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఒక టాపిక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు పైన పెద్ద బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. ఏపీ ప్రజలకు ప్రభుత్వం షాక్ అయితే ఇచ్చింది. 20 లక్షలు తెల్ల రేషన్ కార్డులు కట్ అయితే చేసింది. ఇక్కడ చూడండి, ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన రూల్స్ ప్రణాళికంగా తీసుకున్న చేపట్టిన సర్వేలో రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులో 19 లక్షల రేషన్ కార్డులు కోత అయితే విధించింది. ఈ సంఖ్య 20 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఒక కుటుంబంలో ఒక కార్డుకు ముగ్గురు లెక్కేసిన రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మందికి వచ్చే నెల నుండి బియ్యం ఇతర సరుకులు పంపిణీ నిలిచిపోతుంది. అధికారికంగా ప్రభుత్వం నుండి దీనికి సంబంధించిన సమాచారం అందాల్సి అయితే ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ సంఖ్యలో రేషన్ కార్డులో కోత విధించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ప్రజలకు రేషన్ కార్డుల స్థానంలో బియ్యం కార్డులు పంపిణీ చేయనుంది. అండ్ ఫిబ్రవరి 15 నుండి మనకి ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయపు పన్ను చెల్లించే వారిని నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించారు వారికి, అండ్ 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారికి, 4 చక్రాల వాహనాలు ఉన్నవారికి అనర్హులు అయితే తెలిసారు. అంటే ఈ లిస్టు అంటే మీకు కానీ గవర్నమెంట్ జాబ్ ఉన్న 200 యూనిట్స్ కన్నా ఎక్కువ మీకు వస్తున్నా, 750 చదరపు అడుగుల లోపల మీకన్నా అంటే ఎక్కువ దానికన్నా ఎక్కువ స్థలం ఉన్నా మీకేంటంటే ఈ లిస్టు వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. అంటే మీరు కానీ ఆ కేటగిరీ కిందకి వస్తే మీరైతే వాళ్ళైతే రేషన్ కార్డు అనేది బందేజ్ చేస్తారు. వాళ్ళు చేసిన సర్వేలో మీరు కానీ ఇవన్నీ మ్యాచ్ అయితే అందువల్ల మీకైతే కట్ చేస్తున్నారు, అంటే సర్వే చేశారు కదా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు కానీ కట్ చేసి మీకు గ్రామ వార్డు వాలంటీర్ వస్తుంటారు కదా, గ్రామ వార్డు వాలంటీర్ మీ ఇంటికి, సో వెంటనే మీరైతే వాళ్ళని తగ్గండి, వాళ్ళైతే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎందుకు బంద్ చేశారు, అసలు ఏంటి ప్రాసెస్ అని చెప్పి. సో ఈ నెల 2వ తేదీ వరకు ప్రభుత్వం మనకైతే ఇదైతే జరుగుతుంది. అండ్ ఫిబ్రవరి 15 నుండి కొత్త బియ్యం కార్డు అయితే రాబోతుంది. ఇప్పటికే మనకి మీరు కానీ చూసినట్లయితే గ్రామ వార్డు వాలంటీర్లు మనకి అప్డేట్లు అయితే ఇస్తున్నారు. సో ప్రభుత్వం భారీ సంఖ్యలో రేషన్ కార్డును కోత విధించడంపై ప్రజల నుండి కొత్త అసంతృప్తి వ్యక్తమైతే అవుతుంది. ప్రభుత్వం కొన్ని రూల్స్ని సడలింపాలని ప్రజల నుండి డిమాండ్లు అయితే మనకైతే వినిపిస్తున్నాయి. సో ఇదండి మనకి దీనిపైన వచ్చిన లేటెస్ట్ అప్డేట్, రేషన్ కార్డు పైన వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇప్పుడే ఈరోజే గ్రామ వాలంటీర్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం సంప్రదించండి. సో ఇంకా ఈ వీడియోని మాక్సిమం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి తెలిసి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వీడియోని వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి.